ఇల్ల అంత మంచేనా ఇగో ఇయాల వీడియో ఏంటిది అంటే మనిషికి క్రియేటివిటీ లేకపోతే ఎంత ప్రమాదమో క్రియేటివిటీ ఉండడం వల్ల ఎంత ఉపయోగమో ఈ ఇంటిని చూపించుకుంటా ఇది ఒక నా డ్రీమ్ వరల్డ్ ఇది చూపిస్తూ మనం కొన్ని పనులు చేసుకుంటా ఈ రోజు మనం ముచ్చట్లు పెట్టుకుందాం ఇదే మన ఇల్లు లోపల కుటీరము ఈ రోజు వంటలన్నీ ఇక్కడే జరుగుతాయి నేను ఇలా ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నా అదే విధంగా అరిసెలు చేయబోతున్నా మొత్తం అంతా నీట్గా కడిగి ఫ్రెష్గా పెట్టుకున్నాం పొయ్యి మాత్రం పగులుడు పగులుడు అయింది మొత్తం పొయ్యి అలుక్కుంటా ఇప్పుడు మనం ముచ్చట పెట్టుకుందాం ఇది మన క్రియేటివ్ వరల్డ్ అన్నమాట అందరేమో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు నేను కూడా పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా పెద్ద ఇల్లు కట్టేసుకున్నా కూడా కానీ మనిషికి స్ట్రెస్ బస్టర్ అనేది ఒకటి ఉండాలి ఏదైనా సరే స్ట్రెస్ బస్టర్ అనేది ఒకటి ఉండాలి ఏ పనికైనా సరే ఒక మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి చేసిన పనినే చేసుకుంటా ఉంటే ఏందంటే బోర్ కొడుతుంది మనిషికి సో క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి నేను చిన్నప్పుడు ఇట్లానే మట్టి బొమ్మలు మట్టితోనే ఏమైనా తయారు చేసుడు ఇట్లాంటివి చేస్తా అంటే మా అయ్య పొద్దున్న దాకా తెల్లం దాకా పొద్దున్న దాకా పొట్టు పొట్టు తిట్టేటోడు 5 పైసల ఖర్చు వచ్చేది కాదు దేనికి పనికి వచ్చేది కాదు చదువు లేదు ఏం లేదు ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేసుకుంటుంటుంది అని చెప్పి తిట్టేటోడు ఇగో చదువు చదువే మనిషికి చదువు ఉండాలి అట్లానే క్రియేటివిటీ ఉండాలి మీ పిల్లలు ఎప్పుడన్నా ఇట్లాగే ఏదైనా చిన్న చిన్న పనులు కనుక చేస్తారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి చెయ్యనీయండి వాళ్ళని ఎందుకు అంటే ప్రకృతి బై డిఫాల్ట్గా మనిషికి క్రియేటివిటీ అనేది డెవలప్ అవ్వడం కోసమే చిన్నప్పటి నుంచి ఇట్లా చిన్న చిన్న పనులు చేసుడు అనేది బై డిఫాల్ట్గా పిల్లలు చేస్తారు నేర్చుకుంటారు దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల అనుకుందాం ఇవాళ రేపు స్కూళ్ళల్లో ఫ్యాన్సీ డ్రెస్సులని అవ్వని ఇవ్వని ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఒకవేళ మీ పిల్లని ఒక ఇంటికి ఇచ్చి పెళ్ళి చేసిర్రని అనుకుందాం పిల్లకు క్రియేటివిటీ లేదు ఏం లేదు దానివల్ల అతిపెద్ద ప్రమాదం ఏంటిదో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం మొదలవుతుంది అంటే ఏ రోజు చేసుకునే పనేనా ఏం చేస్తాం మెల్లగా చేసుకునే తీ అని అంటారు ఫస్ట్ ఆ తర్వాత చిరాకు మొదలవుతుంది అసలు నా జీవితంలో ఏమున్నది ఎప్పుడు చూడు ఇదే పని అసలు ఏమన్నా ఉన్నదా అనే ఫీలింగ్ వస్తుంది ఇలాంటి వచ్చినప్పుడు సొంత క్రియేటివిటీ అనేది లేకపోవడం వల్ల వేరేటోళ్ళు చెప్పిన విషయాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు అది మంచిదా చెడ్డదా అని మీరు వెతికే లోపే ప్రమాదాలు అనేటివి జరిగిపోతాయి సో కాబట్టి ఎప్పుడైనా సరే క్రియేటివిటీ అనేది మనిషికి ఉండాలి క్రియేటివిటీ అనేది ఉంటే ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి వేరే వేరే పనులు చేసేదానికి మన ధ్యాస అనేది మళ్ళుతుంది లేదు అంటే ఇవాళ రేపు మీరు ఎంతోమంది పిల్లల్ని చూసుంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు 10వ తరగతిలా 12వ క్లాస్ వచ్చేటళ్ళకు ఇంటర్మీడియట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు కేవలం చదువు మాత్రమే మాకొచ్చు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళల్లో ఉన్నది అది చదువుకోకపోతే ఇక జీవితమే లేదు అనేది మనం క్రియేట్ చేసి ఇస్తున్నాం చిన్నప్పటి నుంచి కాబట్టి ఆ చదువు అనేది వాళ్ళకి అబ్బకపోయినా సరే మార్కులు తక్కువ వచ్చినా సరే ఫెయిల్ అయినా సరే ఇక లేదు జీవితం ఇంకేమి అని అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు అదే క్రియేటివ్గా ఏదన్నా చేసుడు అనేది ఉందనుకోండి ఇది కాకపోతే అది కాకపోతే ఇంకోటి ఎట్లనో ఒకలాగా నేను బతకలేనా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలల్ల కాబట్టి ఎప్పుడైనా సరే మీ పిల్లలు చిన్నప్పుడు ఏమన్నా క్రియేటివ్గా చేసినప్పుడు చెయ్యనియాలి అలో చేయండి వాళ్ళని మట్టిలో ఆడుకోనియుండ్రి మీరు కనుక గమనించితే మగపిల్లలు మంచిగా పనిచేసేటందుకు ఆటలల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడపిల్లలు క్రియేటివ్గా వర్క్ చేసేటందుకు కుట్లని అల్లికలని పూలని కాయలని మట్టని అన్నిట్లలో వెళ్ళి పెడతారు సో అది నేచర్ బై డిఫాల్ట్గా మనకిచ్చిన ఒక తత్వం కాబట్టి దాన్ని ఆపేసి చదువే లోకం అనుకొని పిల్లలను డిస్కరేజ్ చేయకుండ్రి
ఏమన్నా పిల్లలు ఇట్లాంటివి పెట్టి ఆడుకుంటే వాళ్ళని ఆడుకొనియర్రి. నేను చిన్నప్పుడు దొంగసాటిగానో అట్లనో ఇట్లనో ఇవన్నీ చేసిన కాబట్టి ఇవాల్టి రోజున నాకంటూ ఒక ప్రపంచాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగిన. మార్కెట్ అంటారా, ఇక స్టాక్ మార్కెట్లో ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నా పైసలు అయితే నాకు ప్రెషర్ ఉండదు, కానీ రోజుకొక కొత్త ట్రేడరు వస్తానే ఉంటారు. ఈ కొత్త ట్రేడర్ల ఎమోషన్స్ అన్నీ కూడా నేనే క్యారీ చేయాలి. క్యారీ చేయాలి అంటే ఈ మాత్రం క్రియేటివిటీ ఉంది కాబట్టే ఇది ఒక స్ట్రెస్ బస్టర్. ఈ రకంగా బయటికి వచ్చి మన మనసుని కొంచెం రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ కొత్త ఎనర్జీతోటి లైఫ్ని ముందుకు తీసుకుపోతాం అన్నమాట. సో కాబట్టి క్రియేటివిటీ ఉండటం వల్ల ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఇట్లాంటి మంచి మంచి చిన్నప్పుడు మీరు ఏమన్నా చేసి ఉంటే మళ్ళా ఒకసారి వాటిని లైఫ్లోకి రీగెయిన్ చేయండి, అప్పుడు మీ లైఫ్ ఎంత బాగుంటుందో మీరే గమనించుకోండి. సో ఇదన్నట్టు ఇవాళ ముచ్చట. సో మీతో ముచ్చట పెట్టుకుంటా నా పొయ్యలకుడు కార్యక్రమం కూడా అయిపోయింది. ఇది పొయ్యి మీద అరిసెలు చేసుకుంటా పిల్లల కెరియర్కి మీరు పేరెంట్స్ ఎట్లా సహాయం చేయగలుగుతారనేది నేను మాట్లాడుతా రెడీగా ఉండుండ్రి. మరి ఈ వీడియోలన్నీ మీరు చూడాలంటే ఏడ చూస్తారు, ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటుగా ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి.